తెలంగాణ నా స్వప్నం, వస్తుందా రాదా అనుకున్నా. అందరూ కష్టపడినందుకే తెలంగాణ కళ నెరవేరింది. తెలంగాణ సాకారమైన క్షణంలో కాకా మనసులోంచి వచ్చిన మాటలివి. సాయుధ పోరాటం నుంచి చరిత్రాత్మక క్షణం దాకా తెలంగాణ కష్టాలు, నష్టాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నీ తెలిసిన రాజకీయ కురువృద్ధుడి గుండెలోతుల్లోంచి వచ్చిన మాటలివి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో పదే పదే జై తెలంగాణ నినాదాలు చేసిన దేశంలోనే మోస్ట్ సీనియర్ నేత, సమకాలీన రాజకీయాల్లో దళిత దిగ్గజమైన కాక ఆనంద క్షణాలివి. అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి, కీలక పాత్రధారి ఇద్దరూ కాక వెంకటస్వామి. సాయుధ పోరాటంలో కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొంటూనే దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధమైన పోరాట యోధుడు ఆయన. ఇరవై ఏళ్లు కూడా నిండని వయసులోనే సీనియర్లతో కలిసి చురుగ్గా పోరాడుతూ జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనది. ఆయన జైల్లో ఉన్నప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. చివరికి సైనిక చర్యతో హైదరాబాద్ దేశంలో విలీనమైంది. హైదరాబాద్ స్టేట్లో బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరుల పెత్తనానికి వ్యతిరేకంగా గైర్ ముల్కీ ఉద్యమం మొదలైంది. అందులో కాక చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత మెజారిటీ తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నా హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రం విలీనం జరిగింది. కొన్నేళ్లలోనే విలీనం వల్ల తెలంగాణకు అన్యాయమే జరిగిందని అందరికీ అర్థమైపోయింది. దీనికి వ్యతిరేకంగా 1969 ఉద్యమం పురుడు పోసుకుంది. ఇందులో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థుల్ని పిట్టల్లా కాల్చి చంపడంతో ఎంపీగా ఉన్న కాక ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఇందిరాగాంధీతో మంచి సాన్నిహిత్యం ఉన్నా తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీ నుంచి బయటికొచ్చారు. విద్యార్థులకు అండగా నిలిచారు. ముషిరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో బుల్లెట్ దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నుంచి ఎంపీగా గెలిచారు కాక. ఆ ఎన్నికల్లో కేంద్రంలో హంగు వస్తే తెలంగాణ ఇచ్చే కండిషన్తో కాంగ్రెస్కు మద్దతివ్వచ్చని టీపీఎస్ భావించింది. కానీ కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ రావడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో టీపీఎస్ కాంగ్రెస్లో విలీనమైంది. అయినా పార్టీలోనే ఉండి తెలంగాణ కోసం ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. నిజానికి చొక్కారావు, కాకా లాంటి వాళ్ల ప్రయత్నాలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇందిర గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ఇందిర సిద్ధమైన కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి లీడర్ల ఒత్తిడితో నిర్ణయం తీసుకోలేకపోయారని చెప్తారు. తర్వాత కాలంలోనూ కాంగ్రెస్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చిన ఏకైక నాయకుడు కాకానే. సిడబ్ల్యూసి భేటీ జరుగుతూ ఉంటే కాక జై తెలంగాణ అనడం గ్యారంటీ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రయత్నాలతోనే రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్ఆర్సీ ఏర్పాటు చేయాలన్న మొదట్లో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సాధన దిశగా ఇదో అడుగు. అలాగే తెలంగాణ లక్ష్యంతో ఢిల్లీకి ఎవరొచ్చినా అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. తెలంగాణ సాధన లక్ష్యంతో కేసీఆర్, టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత 2004లో ఎన్నికలొచ్చాయి. అప్పట్లో ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్తో దోస్తీ మేలని భావించారు కేసీఆర్. అందుకు స్వయంగా కాకా ఇంటికొచ్చి పొత్తు కుదర్చాలని కోరారు. తెలంగాణ సెంటిమెంట్ బలం తెలియాలంటే ఓట్ల చీలికను ఆపాలని భావించిన కాకా సోనియాకు పరిస్థితి వివరించి పొత్తుకు ఒప్పించారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. తర్వాత వైఎస్, సీమాంధ్ర నేతల ఒత్తిళ్ల వల్ల తెలంగాణ ఆలస్యమైన చివరికి పదేళ్లనాటి హామీతోనే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. కళ నిజం చేసుకున్న కాక తెలంగాణను చూస్తానన్న మాట కూడా నిలబెట్టుకున్నారు. సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ వచ్చిందని చెప్పే కాక అమరుల త్యాగాన్ని మరిచిపోవద్దని చెప్తారు. తెలంగాణ సాధనలోనే కాదు, ఇక్కడి పరిశ్రమల్ని కాపాడడానికి, లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తును నిలబెట్టడానికి కాక జీవితాంతం కృషి చేశారు.
1990లో దివాలా అంచుకు చేరిన సింగరేణి కంపెనీకి 400 కోట్ల రుణం ఇప్పించి నిలదొక్కుకోవడానికి అండగా నిలిచారు. కోల్ మైన్స్ కార్మికుల కోసమే ప్రత్యేకంగా పెన్షన్ స్కీమ్ను అమలు చేశారు. కార్మికులకు దూరంగా హైదరాబాద్లో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని గోదావరి ఖనికి మార్పించారు. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ను తిరిగి తెరిపించడానికి చివరి వరకు ప్రయత్నాలు సాగించారు. కార్మికుల అవసరాల కోసం అప్పుల పాలు కాకుండా కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయించారు. తెలంగాణ కోసం జీవితాంతం కొట్లాడిన కాక ఇక్కడి రైతుల కష్టాలు చూసి గోదావరి నీటిని వినియోగించుకునే ప్రతిపాదన తెచ్చారు. అదే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. అది సాకారమైతే తెలంగాణలో చాలా ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. కాక ఒత్తిడితోనే వైఎస్ సర్కార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. కానీ సొంత ప్రయోజనాల కోసం డిజైన్ను మార్చి బడ్జెట్ పెంచేయటంతో ఆ ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది.